బ్రిటిష్ పాలన నాటి చట్టాలను ప్రక్షాళన చేసి రూపొందించిన మూడు నూతన నేర న్యాయ చట్టాలను స్వాగతిస్తున్నారు తిరుపతి న్యాయవాదులు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియంను జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే కక్షిదారులకు ఈ మూడు నూతన చట్టాల ద్వారా ఎంతో ఉపశమనం లభిస్తుందంటున్నారు. నేడు ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ నాయకత్వంలో ప్రవేశపెట్టిన కొన్ని నూతన చట్టాలు, వాటికి పెట్టిన నూతన పేర్లు, అవన్నీ కూడా గతంలో 1850లో ఇంగ్లాండ్ వారు మన దేశంలో ప్రవేశించి వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలని, ఆ చట్టాల వల్ల కలిగే ప్రయోజనాలు, వాటి వలన ప్రజలు ఏ విధంగా లాభపడ్డారు, ఏ విధంగా సంతోషపడ్డారు, ఏ విధంగా బాధపడ్డారు, ఏ విధంగా బాధితులుగా మిగిలారు అనే ఒక ఆలోచనతో కొత్తగా వచ్చిన ఈ చట్టాలని నేను ఆహ్వానిస్తున్నాను, అభినందిస్తున్నాను. అయితే ఈ ఐపీసీ అనేది గతంలో బ్రిటిష్ వారు వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ మనవుడు కోసం ప్రవేశపెట్టారు భారతీయ శిక్షా స్మృతి. దాన్ని కూడా నేడు ఎన్డీఏ గవర్నమెంట్ మార్పుకి గురి చేసినది మంచిది. ఐపీసీని మార్చాలి. మారుతున్న కాలంలో, మారుతున్న ప్రజా ఉనికి భావాల్లో, వారి యొక్క అలవాట్లలో అదేవిధంగా జనాభా పెరిగింది. అప్పుడు ఐపీసీ